మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ కేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబాకలో ఓడిపోయిన వ్యక్తి మెదక్ లో ఎలా గెలుస్తారని కౌంటర్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు గడిచిన 6 గ్యారంటీలు అమలు చేయటం లేదని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయింది పోటీ చేద్దామని, సర్వే చూసుకున్నాక లాభం లేదు పోటీ చేస్తే అని తోకముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి అభ్యర్థి వచ్చిండు, ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన 4 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏండ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు ఇంటింటికచ్చి, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది, రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టే అవుతుంది. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు, ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పింది కదా మన సంగారెడ్డి, బడే భయ్ చోటే భయ్, చోటే భయ్ బడే భయ్ సే పూసానా, మోడీ సాహబ్ సే క్యా పూసా ఏ చోటే భయ్, బడే భయ్ ఫ్యూచర్ మే భీ ఆప్కా ధువా రహనా, ఆప్కా మదత్ రహనా, హమారే తరఫ్ దేఖో, గుజరాత్ జైసా హమారా తెలంగాణకు బనావ్ బోల్రా, బురతో క్యా బోల్నా చాహరా రేవంత్ రెడ్డి. ఏ ఒక్క మహిళ కన్నా 2,500 వచ్చినాయా? మరి వాళ్ళు 100 రోజులు ఇస్తామన్నారా లేదా? అంటే ఇవాళ మహిళల్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లు కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. హామీలు అమలు చేయడం మీద నీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి, వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులలో ఇరికియాలి, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు? ఇవాళ ఇది కాదు, నిన్ను నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీకు ఓటేసిండ్రు. ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు, విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు. కాంగ్రెస్